భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రిలో ఒక హాట్ టాపిక్ జరుగుతుంది. భద్రాచలం నూతన కర్కట నిర్మాణం సాధ్యమనే అనే కొంచెం వినిపిస్తోంది. వరదల నుంచి రక్షించేందుకు కర్కట నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు ప్రభుత్వం. అయితే కర్కట కట్టడం అసాధ్యమని తెలియజేశారు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కమిటీ. వాళ్ళ మీద ఇప్పుడైతే భద్రాద్రి వాసులు అయితే పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఏదైతే దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచల దేవ సీతారామ స్వామి భద్రాచలంపై అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ సీతకన్ను వేసిందని మొదటి నుంచి కూడా భద్రాద్రి జిల్లా వాసులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ అంటే ఇప్పుడు కొత్తగా అయితే ఏదైతే కరకట్ట నిర్మించడానికి 1000 కోట్లు ప్రకటించినటువంటి సీఎం కేసీఆర్ మాటలు అటకెక్కినట్లే అని భద్రాద్రి జిల్లా వాసులు అయితే భావిస్తున్నట్లుగా కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గత జూలైలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా అంటే ఏదైతే భద్రాచలం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోగా అదేవిధంగా భద్రాచలంగా కొద్దిలో ప్రమాదం నుంచి తప్పింది అంటే ముప్పు తప్పిందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అప్పుడు భద్రాచలం పనికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ అప్పుడు ఈ యొక్క అంటే ఈ యొక్క కరకట్ట హైట్ పెంచడానికి అదేవిధంగా పొడుగు పెంచడానికి కానీ 1000 కోట్ల రూపాయలు భద్రా అంటే అక్కడ కేటాయించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అప్పుడు అంటే సీఎం ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు అయితే కూడా ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా గుడి డెవలప్మెంట్కని అంతకు ముందే అంటే భద్రాద్రికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ 100 కోట్లు అయితే గుడి డెవలప్మెంట్ కేటాయించకపోవడం చూడొచ్చు. అయితే అనంతరం ఆ 100 కోట్లు ఇప్పటి వరకు కూడా కేటాయించకపోవడం, తదనంతరం ఆ 100 కోట్ల తర్వాత ప్రకటించినట్టు ఏదైతే ఆంజనేయ స్వామి కొండగట్టుకైతే అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రకటించినట్టు డబ్బులు త్వరగా రిలీజ్ కావడం, దేవాలయం డెవలప్మెంట్ కూడా జరిగినట్టుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన భద్రాద్రి ఇవ్వాల్సిన టెంపుల్ కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు రూపాయి రాకపోగా అదేవిధంగా 1000 కోట్ల తుమానం తలపెట్టినటువంటి ఈ యొక్క కరకట్టకి ఇప్పటి వరకు కూడా ఇంకా మోషన్ లభించడని చెప్పవచ్చు. అయితే నూతనంగా అంటే గది రోజుల క్రితం అయితే ఈ యొక్క ఈఎన్సీ అనే అంటే కమిటీ నిర్ధారించింది ఏంటి అంటే స్థల సేకరణ అవ్వచ్చు లేదు అనుకుంటే ఈ నిర్మాణానికి అయ్యే ఖర్చు అయితే ఇప్పట్లో అయితే ఈ యొక్క అంటే కరకట్ట నిర్మాణం అనేది ఉండకపోవచ్చు అని అయితే వారు తేల్చి చెప్పినట్లుగా కూడా చెప్పవచ్చు. దీనికంటే కూడా అంటే ఈ యొక్క కరకట్ట నిర్మించడానికి అదేవిధంగా అక్కడ అంటే దీనికైతే అంటే దానికి పెట్టే డబ్బుల కంటే అక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అంటుకురావడమే అంటే తక్కువ ఖర్చుతో అయిపోతుందని కమిటీ తేల్చినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఇప్పుడు ఈ కరకట్ట నిర్మించకుండా అంటే నిర్మాణం అయితే అసాధ్యం అవుతుందని కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భద్రాద్రి వాసులు కావచ్చు, భద్రాద్రి జిల్లా ప్రజలు కావచ్చు ఈ యొక్క నిర్ణయాన్ని అయితే హర్షించట్లేదని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సంవత్సర కాలం క్రితమే అనౌన్స్ చేసినటువంటి 1000 కోట్లతోటి కరకట్ట నిర్మాణం ఇప్పుడు కమిటీ రూపంలో అయితే అటకడాన్ని అయితే ఎవరు కూడా జీర్ణించుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు అంటే మొన్న వరదల్లో చూసుకున్నా కూడా ఉగ్రరూపం దాల్చి సుమారు 56 అడుగులకు అయితే చేరుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా గోరి అనేది పోయిన సంవత్సరం 72.8 అడుగులకు చేరుకున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే గత అంటే ఇంకొంచెం అయితే గోదావరి ప్రవహించినట్లయితే భద్రాచలం మొత్తం కూడా మునక గురయ్యేది అని కూడా చెప్పొచ్చు. భద్రాచలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు అనేక గ్రామాలు కూడా మునిగిపోయేటి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ కరకట్ట నిర్మాణం అసాధ్యమని ఈ కమిటీ తేల్చడంతో ఇటు జిల్లా ప్రజలు అయితే ఆగ్రహ వైశాలు వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే ఈ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రకటించినటువంటి అనేక వాగ్దానాలలో ఏది కూడా నెరవేర్చలేదని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంటే ఈ 1000 కోట్లు ప్రకటించే సంవత్సర కాలం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రూపాయి ఖర్చు పెట్టకపోతే ఇప్పుడు కమిటీ రూపంలో కమిటీ అయితే ఈ యొక్క కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అని తేల్చిన పరిస్థితుల్లో ఇటైతే ఈ భద్రాద్రి జిల్లా వాసులు అయితే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీని నమ్మే ప్రసక్తి కూడా లేదనే తెగేసి చెప్తున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా భద్రాద్రి వాసులు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీపై గురుగా ఉన్నారని కూడా చెప్పొచ్చు. వరుణ్ రైట్, చూసుకున్నట్లయితే నిధులు లేకనా లేదంటే నిధులు 100 కోట్లు కేటాయించారా, 100 కోట్లు ఎక్కువ దానికైనా, ఎందుకు రాజకీయ ప్రలోభాలు ఏమన్నా కనిపిస్తున్నాయా ఈ కరకట్ట విషయంలో ఎక్కువగా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే సీఎం కేసీఆర్ అంటే ఏది కూడా పొలిటికల్ అంటే గానే తనైతే భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒక వాగ్దానం అయితే చేసే పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు అంటే మొదటగా ఏదైతే సీతారామ స్వామి అంటే భద్రాచల దేవస్థానానికి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ అప్పుడు ఈ యొక్క ఆలయ డెవలప్మెంట్ కానీ 100 కోట్ల రూపాయలు అయితే ప్రకటించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే అనంతరం అంటే గత కొన్ని సంవత్సరాలుగా అయితే మరలా కూడా భద్రాచలం సీతారామ స్వామి చంద్రస్వామి అంటే అక్కడానికి కూడా సీఎం కేసీఆర్ వచ్చే పరిస్థితి కూడా రాలేదని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే కొన్ని సంవత్సరాలు దాటినా కూడా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే గుడి డెవలప్ కి 100 కోట్ల రూపాయలు ఉందో అది అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేసిన పరిస్థితి కూడా లేదు. ఏదైతే గత పోయిన జూలైలో వచ్చినటువంటి వరదల కారణంగా భద్రాచలం చేరుకున్నటువంటి సీఎం కేసీఆర్ వరదల సమీక్ష సమావేశం వహించడం అక్కడ అంటే లోతట్టు ప్రాంతాలలో ఉన్న
ప్రజలు ఇల్లు మునిగిపోయి వీరందరికీ కూడా అంటే 10,000 రూపాయలు అనేక మందికి ప్రకటించి పరిస్థితి. ఆ 10,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి కూడా అంటే కొంతమందికి మాత్రం వచ్చాయి, కొంతమంది రాణిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు కరకట్టక నిర్మిస్తాం, ఇక భద్రాచల వాసులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కేసీఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైతే అంటే మా కొన్ని రోజుల్లో కమిటీ నియమించాం, కమిటీ నివేదిక అనంతరం ఈ యొక్క కరకట్ట నిర్మాణం ప్రారంభిస్తామని అనేక మార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కమిటీ అయితే క్లియర్ కట్ గా చెప్పింది ఏంటి అంటే ఈ యొక్క కరకట్ట నిర్మాణం అంటే పొడుగు అంటే ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు, దాని స్థలసేకరణ కావచ్చు, దానికి ఖర్చు కావచ్చు, వీటన్నిటికంటే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే ఉత్తమమని చెప్తున్న పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నట్లుగా కూడా చూడొచ్చు. ఏదైతే భద్రాచలంలో ఏదైతే డంపింగ్ యార్డుకే గత కొన్ని సంవత్సరాలుగా స్థలమైతే లేని పరిస్థితుల్లో ఆ చిత్తం తట్టిని కూడా గోదావరిలోనే కలుపుతున్నారు. ఈ డంపింగ్ యార్డుకే స్థలం కేటాయించలేని ఈ ప్రభుత్వం సురక్షిత ఏదైతే పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలలో నిలిపేంత అంటే అవకాశం ఉందా అనే వారు అయితే ప్రశ్నలు ఎవరుతున్నారు చూస్తున్నారు. అంటే మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో ఈవెన్ అంటే ఈ డంపింగ్ యార్డుకే స్థలం లేకపోవడం, అదేవిధంగా అంటే వీరిని సురక్షిత ప్రాంతాలలో భద్రాచలంలో ఇచ్చేంత స్థలం లేకపోవడంతో ఇది కూడా మళ్ళీ ఉత్తియే అన్నట్లుగా కూడా వీరైతే నిర్ధారించుకుంటున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఈ యొక్క కొత్త కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అని అయితే వీళ్ళు తేల్చిన పరిస్థితులలో ఇటు అంటే భద్రాద్రి జిల్లా వాసులు అయితే ఇటు అంటే ఆగ్రహ వేషాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. వరం చూసుకున్నట్లయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమి కూడా అక్కడ ఆవిరైనట్లే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళకి చాకు, ఎందుకంటే వాళ్ళు స్థానికంగా ఉంటున్నారు కాబట్టి, సో అక్కడ ప్రజల ఆగ్రహం అనేది ఎక్కువగా వాళ్ళ మీద ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఏమైనా స్పందించాల్సి ఏమైనా కనిపిస్తున్నాయా, వాళ్ళు ఏమైనా స్పందిస్తారా త్వరలో అయినా? ఇప్పుడు ప్రశానికి భద్రాచలానికి సంబంధించి అంటే భద్రాచలానికి అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే అక్కడ లేడు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పోదెం వీరయ్య, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ డీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి పోదెం వీరయ్య అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అక్కడ ఏ విషయమైనా కూడా పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యవేక్షించే పరిస్థితులు కూడా ఉన్నాయి. గత కొద్ది రోజుల క్రితం భద్రాచలంలో పర్యటించినప్పుడు కూడా ఈ కమిటీ నిర్ణయం అనంతరమే ఈ యొక్క కరకట్ట నిర్మాణం ఆరంభించేస్తాం, మరికొద్ది రోజుల్లో దీన్ని ప్రారంభించుకుంటాం ఈ అనేసి ఆయన తెలిపినట్లుగా కూడా మనం గమనించవచ్చు. కానీ కొద్ది రోజుల్లోనే ఏదైతే కొద్ది రోజుల క్రితం జలసౌదలో నీటి పారుదల శాఖ అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సమావేశంలో అయితే ఈ కరకట్టకు సంబంధించినటువంటి అంటే విషయం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ కమిటీ అయితే ఈ కరకట్ట నిర్మాణం అనేది అసాధ్యం అయితే తేల్చినట్లుగా కూడా చూడవచ్చు. దీనికి కారణాలు స్థల సేకరణ, అదేవిధంగా అక్కడ అయ్యేటటువంటి ఖర్చు వీటన్నిటిని కూడా సాకుగా చూపించినట్లుగా కూడా చూడొచ్చు. వీటన్నిటికీ అయ్యే ఖర్చు కంటే అక్కడి నుంచి ప్రజల్ని వేరే ప్రాంతాలకు తరలించడం ఈజీ అని వీరు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు అంటే అక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే లేకపోవడం భద్రాచలికి సంబంధించి, అదే విధంగా ఇప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఏదైతే భద్రాచలం నుంచి కాంగ్రెస్ కి పట్టు ఉండడం అంటే ఇవన్నీ ఏదైతే భద్రాద్రి జిల్లానే ఒక సీఎం కేసీఆర్ అనేది సీతకన్న చూస్తున్నట్టుగా కూడా మనం చూ, ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 2 ఎన్నికలలో కూడా ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపెట్టింది ఈ యొక్క ఇక్కడ జిల్లా ప్రజలు అని కూడా చెప్పి ఈ నేపథ్యంలోనే ఈ జిల్లాలపై అయితే ఆయన అంటే ఆయన చిన్న చూపు చూస్తున్నట్లుగా కూడా జిల్లా ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా వచ్చే ఎన్నికలలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే మాత్రం మరలో ఒకసారి వీరికైతే ఎదురు దెబ్బ తప్పదని కూడా చెప్ప అంటే ప్రజలు భావిస్తున్నట్లుగా కూడా చెప్పచ్చు. నవీన్ చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఈ సమస్య నేపథ్యంలోనే ప్రజలు మరొకసారి గవర్నమెంట్కి ఏమైనా రిక్వెస్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడనే కాదు అనేక సార్లు వీరు ఎప్పుడైతే అంటే చాలా సంవత్సరాల తర్వాత పోయిన సంవత్సరం మరలా కూడా గోదావరి ఉగ్ర రూపం దాల్చింది, ప్రతి సంవత్సరం కూడా మూడో వార్నింగ్ లెవెల్ వరకు అయితే నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలు కూడా నీట మునుకుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు పోలవరం బ్యాక్ వాటర్ వలన ఇటు భద్రాచలానికి అంటే భద్రాచలం ప్రాంతానికి కూడా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ యొక్క కరకట్ట ఏదైతే చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి ఈ కరకట్ట వలనే ఇప్పుడు భద్రం అయితే సురక్షితంగా ఉందని కూడా చెప్పొచ్చు. అయితే మున్నటి అంటే చాలా కాలం అయ్యాయి, గత కరకట్ట నిర్మించి కూడా చాలా కాలం కావడం, అక్కడక్కడ కొన్ని లీకులు కూడా అవుతున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటి అంటే ఈ యొక్క ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి ఈ యొక్క కరకట్ట అనేది అంటే కొత్తగా హైట్ పెంచడం కావచ్చు, లేదా మరమ్మతులు అదేవిధంగా పొడుగు పెంచడం, వీటన్నిటికీ చూసుకుంటే ప్రజలైతే
లో ఉంటారని కూడా వీరు అనేక మార్లు నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలతో కావచ్చు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే అనేక సార్లు మూర పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఏదైతే అంటే పైనుంచి ఏ ఆర్డర్స్ రాంది ఇక్కడ మేము ఏం చేయలేమని అధికారులు చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మె కూడా ఇదే విషయమై అనేక మార్లు ఆయన అంటే పోరాటం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే గత కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ భద్రాచలానికి ఇస్తానటువంటి ఫండ్స్ ఇంకా ఇవ్వలేదని పోదెం వీరి పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు భద్రాచలానికి సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా టీఆర్ బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రభుత్వం తరఫున విడుదల చేసింది కూడా లేదు. అంటే మొత్తంగా మనం చూసుకుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ ఇటు భద్రాద్రిపై కావచ్చు, లేకపోతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలపై అయితే ఒక సీతకన్ను వేసినట్లుగా కూడా కనపడుతుంది. కాబట్టి ఎక్కడికైనా మేల్కుంటే కానీ అధికార బీఆర్ఎస్ పార్టీకి అంటే వచ్చే ఎన్నికలలో ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. లేని పక్షాల ఆగ్రహానికి అయితే గురికాక తప్పని చెప్పచ్చు.